राजेंद्र नगर कांग्रेस पार्टी की भारी षाक तगिलिंदी एमएलए प्रकाश गौड समक्ष में गंडिपेट की चेंदिन कांग्रेस को चेंदिन 300 मंदि मैनारिटी नायकुलु बीआरएस लो चेरारु वारिकि एमएलए गुलाबी कंडुवाल कप्पि पार्टीलोकि स्वागतिंचारु మైనారిటీల కోసం సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ప్రకాష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం, తెలంగాణ రాకముందు ఏ విధంగా డెవలప్ అనే ఆలోచన మైనారిటీ సోదరులందరూ పార్టీలో ఇంకో బలం పెరిగి విధంగా కూడా అనుకోకున్నంత బలం వచ్చిందని మేము అనుకుంటాం. అనుకోని కేసీఆర్ గారు మంచి చేసిన పనులు, మన నాయకుని పనులు చేసినందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, మంచినీటి సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ ఎన్నో సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తారు. ఇలా గండిపేట పార్క్ కూడా చేసిన తర్వాత ఈ ఊరు కూడా ఎంతో రోణకు వచ్చింది. అందుకని ఏమంటామంటే ఇంకా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి, రోడ్సే కానీ డ్రైనేజే కానీ ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా రెండు చెరువులు కూడా నిండబెట్టి ఇలా మన కృష్ణా వాటర్ కింద అనిపిస్తుంది. చాలా గొప్పతనం అనుకోవాలి మనం, దాన్ని ఆ విధంగానే మనమందరం ఈరోజు అందరూ పార్టీలో కలిసిన చాలా సంతోషం. నేను ఒకటే కోరుతున్నాను మైనార్టీ సోదరులకు అందరూ కూడా, తెలంగాణ ప్రభుత్వం అంటే సెక్యులర్ పార్టీ కాదు, ఎంతో సంతోషంతో ఆనందంతో అన్నదమ్ము లేకుండా మంచిగా పనిచేసుకోవాలని ఆలోచిస్తారు ఎప్పుడు కూడా.